హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిజిటల్ బడీ యూట్యూబ్ ఛానల్. నిన్న చేసిన వీడియోలో ఒక పర్సన్ అయితే కింద కామెంట్ చేశారు, బీఎడ్ చేసిన వారు కూడా పేపర్ వన్ పరీక్షకు అప్లై చేసుకోవచ్చు అనేది. సో దానికి సంబంధించి నేనైతే ఈరోజు ఒక క్లారిటీ అయితే ఇస్తాను. టెట్ డిఎస్సి సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి డిజిటల్ బడీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో ఎవరికైతే యూస్ఫుల్గా ఉంటుందో వాళ్లకు తప్పకుండా షేర్ అయితే చేయండి. బీఎడ్ చేసిన వారికి ఎస్జిటి పోస్టులకు అర్హత కల్పిస్తూ పాఠశాల విద్యాశాఖ ప్రకటనను విడుదల చేసింది. టెట్కు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైన సందర్భంగా 1 నుంచి 5 తరగతుల బోధనకు నిర్వహించే టెట్కు, అలాగే టెట్ పేపర్ 1కు బీఈడి అభ్యర్థులు కూడా అర్హత కల్పించడం జరిగింది. బీఈడి అర్హత ఉన్నవారు ఎస్జిటి మరియు స్కూల్ అసిస్టెంట్ 2 పోస్టులకు అర్హులే. అయితే ఎస్జిటి పోస్టులకు బీఈడి వారికి అర్హత లేదంటూ ఇటీవల రాజస్థాన్ రాష్ట్రం కేసులో సుప్రీంకోర్టు అనేది తీర్పుని ఇచ్చింది. ఈ నేపథ్యంలో బీఈడి వారికి అర్హత ఉండదని ఇప్పటి వరకు అభ్యర్థులు అయితే భావించారు. అయితే దీనిపై ఎన్సిటిఈ రాష్ట్రాలకు ఎటువంటి స్పష్టత ఇవ్వనందున 2018 డిఎస్సి నిబంధనలనే ఈసారి కూడా అమలు చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. టెట్ను 150 మార్కులకు నిర్వహించడం జరుగుతుంది. అయితే మీకు ఇందులో ఎటువంటి నెగిటివ్ మార్క్స్ ఉండవు. 1 నుంచి 5 తరగతులు నిర్వహించే పేపర్ 1లో ఇంగ్లీష్కి 30 మార్కులు ఉన్నాయి. అలాగే ఓసీ అభ్యర్థులకు టెట్లో అర్హత సాధించాలంటే ఓసీ వారికి 60%, బీసీ వారికి 50%, ఎస్సీ ఎస్టీ అలాగే దివ్యాంగులు ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి 40% అనేది అర్హత మార్కులు ఉన్నాయి. అంటే ఓసీ వాళ్ళకి 90 మార్కులు, బీసీ వాళ్ళకి 75 మార్కులు, ఎస్సీ ఎస్టీ పిహెచ్ క్యాండిడేట్స్కి 60 మార్కులు వచ్చినట్లయితే టెట్లో అర్హత సాధించినట్లయితే. అయితే టెట్కు సంబంధించి మనకి వ్యాలిడిటీ అనేది లైఫ్ టైం అనేది ఉంటుంది. మీరు ఒక్కసారి కనుక టెట్లో క్వాలిఫై అయినట్లయితే డిఎస్సి రాసుకోవచ్చు. సో మనం టెట్ అనేది ఎందుకు రాస్తామంటే టెట్లో మనకి 20% అనేది వెయిటేజ్ ఉంటుంది. సో దానికోసం మనం టెట్లో ఎక్కువ మార్కులు సాధించడానికి వన్స్ మనం టెట్ క్వాలిఫై అయినా కానీ మళ్ళీ రాసుకోవచ్చు. అయితే టెట్కు సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు మనకి 750 రూపాయలు పెట్టడం జరిగింది. అయితే ఇది మరీ ఎక్కువని అభ్యర్థులు అయితే అడుగుతున్నారు. గతంలో ఈ ఫీజు అనేది 500 రూపాయలు ఉండేది. సో దీనిపైన మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసుకునేటప్పుడు ఎటువంటి మిస్టేక్స్ చేసినా కానీ మరలా సరి చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించలేదు. వన్స్ మీరు ఏదైనా మిస్టేక్ చేసినట్లయితే మళ్ళీ 750 రూపాయలు ఫీజు పెట్టి మళ్ళీ అనేది అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఎగ్జామ్ సెంటర్ల విషయానికి వస్తే పార్వతీపురం, అలాగే అల్లూరి సీతారాం, పార్వతీపురం మన్యం, అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లాలు మినహా మిగిలిన జిల్లాల్లో పరీక్షా కేంద్రాలు ఇవ్వడం జరిగింది. మనకి ఎగ్జామ్ అనేది ఆన్లైన్లోనే ఉంటుంది. మనకి నిన్న ఇచ్చిన టెట్ నోటిఫికేషన్లో అయితే క్వాలిఫికేషన్లో అయితే అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నోటిఫికేషన్ ప్రకారం పేపర్ 1 ఎస్జిటి పోస్టులకు నిర్వహించే పేపర్ 1లో వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ బీసీ అలాగే పిహెచ్ క్యాండిడేట్లకు డిగ్రీలో 40% మార్కులు ఉండాలని, 40% మార్కులతో పాటు బీఈడి ఉండాలని నిబంధన అయితే ఉంది. అదే 6 నుంచి 8 తరగతులకు బోధించే స్కూల్ అసిస్టెంట్లకు నిర్వహించే పేపర్ 2లో మాత్రం డిగ్రీలో 40% ఉన్నా అర్హులేనని ప్రభుత్వం పేర్కొంది. ఎస్జిటి పోస్టులకు డిగ్రీతో పాటు బీఈడి చేసిన వారికి కూడా అర్హత కల్పించారు. అలాంటప్పుడు 2 పేపర్లకు ఒకే విధంగా అర్హత మార్కులు పెట్టాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. డిగ్రీలో 40% మార్కులు ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ పిహెచ్ క్యాండిడేట్స్కి బీఈడిలో చేరే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ఇలా బీఈడి చేసిన వారికి ఎస్సీ ఎస్జిటి పోస్టులకు టెట్కు అర్హత అనేది లేదు. సో దీనికి సంబంధించిన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పనిసరిగా తెలియచేయండి. అలాగే ఈ వీడియో ఎవరికి యూస్ఫుల్గా ఉంటుందో వాళ్లకు తప్పకుండా షేర్ చేయండి. టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.